టీ ట్వంటీ మ్యాచ్ అంటేనే పరుగుల పండగ బౌండరీలు బాదుతూనే ఉంటారు బ్యాటర్లు కానీ న్యూజిలాండ్ ఇండియా మధ్య లక్నోలో జరిగిన రెండో టీ ట్వంటీ చాలా డిఫరెంట్ బౌండరీలు మాట దేవుడెరుగు రన్స్ వస్తే చాలు అన్నట్లు తయారైంది పరిస్థితి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్కి కాసేపట్లోనే అర్థమైపోయింది లక్నోలో పిచ్ ఎలా ఉండబోతోందో అని విపరీతమైన టర్న్ అప్పుడప్పుడు కొద్దిగా మాత్రమే బౌన్స్ సీన్ని అర్థం చేసుకున్న పాండ్య తను మాత్రమే పేస్ బౌలర్గా ఓవర్లేస్తూ మిగిలిన బాధ్యతను స్పిన్నర్లకు అప్పగించేశాడు వాషింగ్టన్ సుందర్ చహల్ దీపక్ హూడా కుల్దీప్ యాదవ్ వీళ్ల నలుగురే పదిహేడు ఓవర్ల వరకు మ్యాచ్ను తెచ్చేశారు తను తప్ప మరో పేసర్ అవసరమే రాలేదు పాండ్యాకి ఆ ఐదుగురు చెరో వికెట్ తీసుకున్నారు న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ అంతా రావడం పది పరుగులు కొట్టడం పెవిలియన్కు వెళ్ళిపోవడం మిడిల్ ఆర్డర్ అయితే సింగిల్ డిజిట్ స్కోర్లు బ్రాస్వెల్ శాంటనర్ కాస్త పోరాడారు పదిహేడు ఓవర్ల తర్వాత హర్షదీప్ శివమ్మావికి బౌలింగ్ ఇచ్చాడు హర్షదీప్ డెత్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీయడంలో ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి తొంభై తొమ్మిది పరుగులు చేసి సరిగ్గా టీమిండియాకు వంద పరుగుల టార్గెట్ పెట్టింది న్యూజిలాండ్ సరే చిన్న స్కోరే కదా పైగా డ్యూ ఫ్యాక్టర్ ఉంది ఊదే అనుకున్న అనుకున్న టీమిండియాకు సౌండ్ ఆఫ్ బాల్ ఎటుపడి ఎటు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి అసలు టీ ట్వంటీ మ్యాచా బ్యాటర్లకు టెస్టా అనేది అర్థమే కాలేదు సుబ్మాన్ గిల్ నుంచి హార్దిక్ పాండ్యా వరకు అందరూ టచ్లోనే కనిపించిన న్యూజిలాండ్ స్పిన్నర్లు అంత తేలిగ్గా మ్యాచ్ను వదిలేయలేదు బ్రాస్వెల్ శాంటనర్ ఇష్సోది చాలరన్నట్లు గ్లెన్ ఫిలిప్స్ కూడా బౌలింగ్ చేశాడు క్రీజ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా ఒక్క ఫోర్ కొడితే మ్యాచ్ అయిపోతుందన్న ఆ ఫోర్ కూడా కొట్టలేని పరిస్థితి మొత్తం మీద నాన్న తెప్పలో పడి టీమిండియా వంద పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది ఈ మ్యాచ్లో విశేషం ఏంటంటే రెండు టీంలు కూడా ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాయి